मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु पदे पदे येलो मीडिया चंद्रबाबु नायडु गारिकि भजन चेस्तुंदि येलो मीडिया टीवी 5 एबीएन आंध्रज्योति ईनाडु अनि पदे पदे आयन नोक्कि वक्कानिस्तू उंटारु ई रोजु कूडा कोवूर्लो चाला गट्टिगा माट्लाडारु మైక్ పద సౌండ్ పెట్టుకొని కూడా మాట్లాడారు. మీరు ఎదుటి వ్యక్తిని తప్పు పట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు మీకు చెబుతా మీరు పెడచెవిన పెడుతున్నారు, మంచి మాటలు కూడా వినాలన్న ఆలోచన మీకు ఉండదు, మీకు తెలీదు, ఎవరైనా చెప్పినా మీరు వినరు, మీలో ఉన్న గొప్పతనం అది. మీరు ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మీ సంగతి ఏమిటి, వేర్ ఆర్ యూ, మీరెక్కడ, మీ పరిస్థితి ఏమిటి, మీ స్థితి ఏమిటి అని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఒక్కసారి నేను చూపిస్తాను, ఇది వింటారా ప్లే. చంద్రబాబు, చంద్రబాబు కొడుకు ఆ ఇళ్ళ జాతకం ఎట్లున్నా చెప్పిగా, పంచాంగం చూసి వాళ్ళ జాతకం నేను చెప్పావా? అరే అరే ఏడికి లేతాను, కుసోజరా ఎందుకు లేస్తున్నావు చెప్పరాదు. చంద్రబాబు నాయనకి ఏదన్నా సని ఉంది, చంద్ర జ్ఞానం పట్టింది, వదలదా మరి అదిగా. అది వదలది. అయ్యో రామ, అయ్యో రామ పిల్ల, నువ్వు భలే పిల్ల ఉన్నావు పో, చంద్ర మానాలి. అయ్యో రామ కాదు ఇప్పుడు నేను చంద్ర అనాలంట. సరతి, అయ్యో చంద్ర. పాత్రికేయ సోదరులారా, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, వీలుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈమె గంగవాణి, అప్పుడప్పుడు టీవీలో కనపడుతుంటుంది, ప్రజలకు తెలిసిన అవే ఈ గంగవ్వ. ఈ గంగవని ఒక ఛానల్ స్టూడియోలో కూర్చోబెట్టి ఈ డ్రామా ఏమిటి, యాంకర్ అమ్మ అడిగింది చంద్రబాబు గారి భవిష్యత్తు ఏమిటని అడిగితే గంగవ మాట్లాడుతుంది, అది చంద్రబాబుకి 7 ఏళ్ళు శని పట్టింది, చంద్రగ్రహణం పట్టింది అని. జనాన్ని మభ్యపెట్టడం కోసం, జనాన్ని మోసం చేయటం కోసం, జనాన్ని ప్రక్కదారి పట్టించటం కోసం బ్లూ మీడియా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి విసిరిన కుక్క బిస్కెట్లన్నా లేకపోతే ఇంకన్నా ఏదో ఎంగిలి మెతుకులన్నా ఏదన్నా అనుకోండి, మీరు రాసుకోండి. మీరు ఆశపడి ఆమెతో చెప్తా, ఆమె జ్యోతిష్కురాలు కాదు పాపం, ఒక అమాయకురాలు, చదువు సంజయ్ లేదు, ఆవిడ ఏదో పాట మాట మంచి వాయిస్ ఇచ్చాడు భగవంతుడు, దాన్ని దీనికి వాడతారా ఎల్లో బ్లూ మీడియా, చెత్త మీడియా, పనికిరాని మీడియా, అడుక్కు తినే మీడియా, తప్పు కదా. అవతల వ్యక్తి క్యారెక్టర్ని అసాసిన్ చేయొచ్చా, బుద్ధి లేని మీడియా, సిగ్గులేని మీడియా చేయొచ్చండి. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడుగుతున్నాయి ఇవన్నీ, పేరుతో మీరేదో ఇదైనట్టు ఆ మీడియా ఎల్లో మీడియా అని ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి ఈ పేరు చెప్పి ఇదేంటి, ఈ చెత్త ఏమిటి, ఇది చెత్త అని ఎందుకు అంటున్నాను అంటే ఆమె చెప్పింది నిజం కాదు, అబద్ధం అని ఒక్క మాట ఇది ప్లే చేయవా. ఈమె గంగవ, ఇందాక మేకప్లో ఉన్న స్టూడియోలో కూర్చున్నామే ఈమె, ఇప్పుడు మేకప్ లేదు పాపం, ఇది ఒరిజినల్ రూపం మన అవధి. ఇందాక మేకప్లో బ్లూ మీడియా ఛానల్లో మేకప్ చేసి పాపం ఒక కొత్త పట్టు చీర, ఆ చీర కూడా లాక్కుంటారు వాళ్ళే, ఆ చీర కట్టి ఆమెను కూర్చోబెట్టి ఆమెతో మాట్లాడిచ్చారు. ప్లే చేయనా. అందరికీ నమస్కారం. నాకు వాళ్ళు ఏదన్నా చెప్తేనే అంటగానే నాకు అనరాదు, నేను చదువుకోలేదు కదా అయ్యా, నా కష్టం సుఖం అందరికీ చెప్పిన రాజా రాజా అని చూసిండ్రు. చంద్రబాబు నాయుడిని నేను ఆ సార్ను నేను అన అంటే వాళ్ళే టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి అనిపిస్తే అన్న కానీ మీరు తప్పు పట్టుకోకుండ్రి, దయచేసి తప్పు పట్టుకోకుండ్రి, క్షమించుండ్రి, నాకు తెలియదు ఎక్కువ అను అంటేనే అంటన్నా. అప్పుడు ఏదో మీరందరు ఏ బట్టి నాకు ఇంత గూడా అయింది, మీరు తప్పు పట్టుకోకుండ్రి, నా మాట గురించి దారిపోతే క్షమించుండ్రి అయ్యా, నేను తప్పు అనుకోను అయ్యా. మీరు స్పాన్సర్ చేసిన మీడియా అంటున్నారు జనం, మీ ఆశీస్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, మీ తరఫున వకాల్తా తీసుకొని ఎగిరిపడుతుంది ఈ మీడియా అంటున్నారు, నిజమేనా? లేకపోతే అతనికి ఏమొచ్చింది, ఈ ముసలవ్వకి ఆమె చెప్పింది నాకు చదువు సంజయ్ లేవయ్యా, ఆ స్టూడియో వాళ్ళు ఏం చెబుతా చెప్పానయ్యా,
చంద్రబాబు గురించి మాట్లాడమన్నారు, అది మాట్లాడానయ్యా, తప్పైతే నన్ను క్షమించండి, చంద్రబాబు గారు అనాలన్నది నా ఉద్దేశం కాదని ఆ మొసలవ మొసలమ్మన్న కూడా వదలలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరెంత మీ మనస్తత్వం, మా వాళ్ళు సైకో 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 అంటుంటే ఫస్ట్ టైం ఈ 4 ఇయర్స్లో మిమ్మల్ని ఎప్పుడూ సైకో నేను అనలేదు. నేను మీరు తీయండి నా ప్రెస్ మీట్లను తీయండి. ఐ నెవర్ యూజ్డ్ ది వర్డ్ సైకో. ఎందుకు అనాలే పాపం, అతను ముఖ్యమంత్రి ఎందుకు అనాలి? ఎందుకనంటే ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలనిపిస్తుంది నాకు. యు టుడే నెవర్ తీయండి, నా పాత మీ దగ్గర ఉంటాయి కదా, మీ వాళ్ళని అడిగితేయండి పాత ప్రెస్ మీట్లు ఎక్కడ కూడా ఐ డింట్ సే యు, ఐ డింట్ కాల్ యూ యాజ్ సైకో. నౌ ఐ వాంటెడ్ టు సే దట్ యు ఆర్ సైకో. రాక్షసానందం.